हाय फ्रेंड्स वेलकम टू माय चैनल पल्लेटूरी रुचुलु ई रोज मनं चेसुकोबोये रेसिपी वच्चेसि जोन्न अटुकुलतो मिक्चर तयारु चेसुकोबोतुन्नामंडि ई मिक्चर तयारु चेसि विधानं चूसेद्दां नेनु ओक कप्पु जोन्न अटुकुलु तीसुकुन्नानंडि इप्पुडु मनं मिक्चर एला तयारु चेसुकोवालो चूसेद्दामंडि मनं फस्ट ओक बांडी पेट्टुकोनि इप्पुडु स्टव् वेलिगिंचुकुन्नामंडि इप्पुडु बांडीलो मनं ओक कप्पु जोन्न अटुकुलु वेसुकुन्नामंडि लाइट गा फ्राई चेसुकोवालंडि जोन्न अटुकुलु मनकि आरोग्यानिकि चाला मंचिदंडि ఈ జొన్న అటుకులతోనే కాకుండా పేపర్ అటుకులు ఉంటాయి కదండి ఆ అటుకులతో కూడా చేసుకోవచ్చు మిక్చర్ కింద పేపర్ అటుకులతో కూడా చేసుకోవచ్చుండి మిక్చర్ కింద చాలా బాగుంటది ఇవైతే ఇంకా బాగుంటదండి చూడండి ఫ్రై అయ్యింది మనం ప్లేట్ లో తీసుకుందాం ఇప్పుడు ఇదే బాండిలో ఆయిల్ వేసుకుందామండి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో మనం పావు కప్పు పల్లీలు వేసుకుందామండి లైట్ గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక పావు కప్పు పొట్నాల పప్పు అండి వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు రెండు ఎల్లిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నది పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒకసారి అన్ని వేయించుకుందామండి మంచి కలర్ వచ్చేదాకా ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో అర స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే రుచికి సరిపడగా salt వేసుకుందాం అర స్పూన్ కారం వేసుకుందామండి ఒకసారి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జొన్న అటుకులు కూడా వేసుకుందామండి ఇదంతా మిక్స్ చేసుకుందాం అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్ గా జొన్న అటుకులు మిక్చర్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి